हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 50,000 रुपीस नुंची 1 लाख वरकु एर्निंग अनेदि चेसुकोवच्चु। सो अदेम लेदु, जस्ट ओक दग्गर पर्चेस चेयडमु, मी लोकल लो सेल चेयडम। अला काकुंडा मंथली मीरु 5 लाख रुपीस वरकु एर्निंग चेसुकोवाली अनि अनुकुंटे मी ओन मैन्युफैक्चरिंग यूनिट अनेदि स्टार्ट चेयवच्चु। सो ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే మిషనరీస్ ఏంటి అనేది ఓవరాల్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఇక ఆ బిజినెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ప్లాస్టిక్ ట్రేస్ బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవడం, లేకపోతే వీటిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం। సో ఈ ప్లాస్టిక్ క్రేట్స్ అంటే ప్లాస్టిక్ ట్రేస్ అని అంటారు, వీటిల్ని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు। అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ గా మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సిన మెషినరీ వచ్చేసి ప్లాస్టిక్ మోల్డింగ్ మెషిన్ అని అంటారు। సో దీనికి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ గ్రానులస్ అంటారన్నమాట। ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో మనము రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకుంటే ఈ ట్రేస్ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ లో వస్తాయన్నమాట। సో ఈ ప్లాస్టిక్ క్రేట్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనే విషయానికి వస్తే, జస్ట్ మనం గ్రానులస్ ని ఈ చూపిస్తున్నటువంటి మెషిన్ లో వేస్తే చాలు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే మనం ఇన్సర్ట్ చేసే మౌల్డ్స్ ని బట్టి ఆ మోల్డింగ్ లో మనకి ప్లాస్టిక్ క్రేట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి। సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, మీడియం సైజ్, థర్డ్ క్వాలిటీ అనేటివి మనకి క్రేట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి। సో ఫస్ట్ క్వాలిటీ క్రేట్స్ వచ్చేసి మనకి ప్రైస్ 250 రూపాయస్ వరకు ఉంటుందన్నమాట। అలాగే సెకండ్ క్వాలిటీ ప్రైస్ విషయానికి వస్తే మనకి 175 రూపాయస్ కే అవైలబుల్ లో ఉన్నాయి। ఇక మీడియం సైజ్ విషయానికి వస్తే మనకి 150 రూపాయస్ కే మనకి మార్కెట్ లో హోల్సేల్ గా లభిస్తాయి। సో ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి 120 రూపాయస్ కే మనకి ఈ ప్లాస్టిక్ క్రేట్స్ అనేటివి బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే మనకి ఈ ప్రైస్ లో దొరుకుతాయి। సో ఇక మనం ఈ బిజినెస్ ని మ్యానుఫ్యాక్చరర్ గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముఖ్యంగా కావాల్సిన లైసెన్సెస్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్, అలాగే పొల్యూషన్ లైసెన్స్, అంతే కాకుండా ఫైర్ లైసెన్స్, జీఎస్టీ ఉంటే మనము ఈ బిజినెస్ లో మ్యానుఫ్యాక్చరర్ గా మనము స్టార్ట్ అనేది చేయవచ్చు। సో ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మినిమం మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3 లక్షల నుంచి స్టార్ట్ అనేది అవుతుంది। సో ఇక రా మెటీరియల్ వచ్చేసి మన లోకల్ మార్కెట్ లో కూడా అవైలబిలిటీ లో ఉంటాయి। అలా కాకుండా మీరు పర్చేస్ చేసుకోవాలి బల్క్ క్వాంటిటీలో అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో మిషన్ ఎక్కడ దొరుకుతది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను। సో అవి మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ఇక ఇదివరకు చెప్పిన విధంగా మీరు హోల్సేల్ గా పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, మీడియం సైజ్, అలాగే థర్డ్ క్వాలిటీవి మీరు పర్చేస్ చేసుకొని గోడౌన్ లాగా ఏర్పాటు చేసుకొని మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। దీనికి కావాల్సిన స్పేస్ వచ్చేసి ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ అనేది ఉంటే సరిపోతుందన్నమాట। సో ఇలాగా ఈ 1000 స్క్వేర్ ఫీట్ లో మీరు ఈ బిజినెస్ ని గోడౌన్ టైప్ లాగా స్టార్ట్ చేయవచ్చు। జనరల్ గా ఈ ప్లాస్టిక్ క్రేట్స్ అంటే ప్లాస్టిక్ ట్రేస్ ని ఎందుకు యూస్ చేస్తారు అని అనుకుంటే, లాంగ్ గా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు మెటీరియల్ ని ఏదైనా కావచ్చు, అది టమాటోస్ కావచ్చు, అలాగే ఇతరత్ర వస్తువులు ఏదైనా కానీ మనం ట్రాన్స్పోర్ట్లో పెట్టేటప్పుడు బల్క్ క్వాంటిటీలో వస్తువు పాడవకుండా ఇటువంటి క్రేట్స్లో యూస్ చేస్తారు। అలాగే రొయ్యలు కావచ్చు, ఫిషెస్ కావచ్చు, ఎటువంటి ఐటమ్స్ అయినా టమోటాలు, ఆనియన్స్, అంటే వెజిటబుల్స్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వేయడానికి వీటిని ఎక్కువగా యూస్ చేస్తారు। అలాగే ఫ్రూట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈ ప్లాస్టిక్ క్రేట్స్ని, ప్లాస్టిక్ ట్రేస్ని యూస్ చేస్తూ ఉంటారు। సో వీటిలో చాలా చాలా మోడల్స్ అనేది ఉంటాయి, మనం ఇన్సర్ట్ చేసే డైని బట్టి ఈ క్రేట్స్ అన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। సో ఇటువంటి వాటిల్ని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలన్నా కానీ సైజెస్ని బట్టి, అలాగే మోడల్స్ని బట్టి, క్వాలిటీని బట్టి మీకు ప్రైజెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి। జస్ట్ ఐడియా కోసం నేను మీకు ఇదివరకు ప్రైజెస్ అనేది చెప్పాను। సో మీకు లోకల్ మార్కెట్లో మీరు వీటిని సేల్ చేసుకుంటే మినిమం 50% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట। సో ఈ విధంగా బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు। ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి వెజిటబుల్ సెల్లర్స్కి, అలాగే హోల్సేలర్స్కి, రీటైలర్స్కి, అంతేకాకుండా మిల్క్ సేల్ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తే 100% ఈ బిజినెస్లో సక్సెస్ అనేది అవుతారు। ఎందుకంటే ఈ ప్లాస్టిక్ క్రేట్స్కి ఎక్కువ డిమాండ్ అనేది
ఉంది మార్కెట్లో. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, వెజిటబుల్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు, ఫ్రూట్స్కి యూజ్ చేస్తారు, అలాగే రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, ఇటువంటి వాటిని ట్రాన్స్పోర్ట్లో పెట్టడానికి యూజ్ చేస్తారు. సో ఇవన్నిటికీ కూడా క్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ బిజినెస్లో మీరు ఈజీగా సక్సెస్ అనేది అయ్యి మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 5 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.